సో అసలు మీరు ఎక్కడ ఫస్ట్ కలిసారు మీ ఇద్దరుని? అడగా మొగాన్ని. ముందు ఆడదాన్ని అడుగు చూడు. మామ ఇప్పుడు నువ్వు సింగిల్ కదా, ఏం చేస్తున్నావు మామ? ఏం చేస్తున్నావు మామ? అంతే అంతే. ఇప్పుడు మరి నువ్వు సింగిలే కదా, నువ్వేం చేస్తావు? మా మామ హీరో. నువ్వు నన్నేం చేయలేవురా, మూసుకో. నువ్వేంతరా వందేస్తే ఏం చేస్తావు, రేపు చేస్తావా? రేపంట రేపు రేపు నువ్వు నిన్ను పోయి యూజ్ చేస్తారు కదా. యు అండర్స్టాండింగ్? ఐ ముర్రా. ఇద్దరు ఒక ఉన్నారు ఒక రూమ్ లో, నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తాం, పెద్ద రాడ్ ఎక్కిస్తాం. ఎవరికి? మొగోలు కనబడతాయి. రాడ్ ఎక్కిస్తాడంట. బర్త్డే విషెస్ నార్మల్ గా చెప్తున్నావు కదా, ఒక తక్కువలో తీసుకుంటావు నువ్వు. మనోడు ఎలా తీసుకుంటారు తెలుసా, మామూలు విషెస్ అయితే 500, డాన్స్ వీడియో అయితే 1500 అంట. మరి బట్టలు లేకుండా ఉండేదాన్ని? బట్టలు లేకుండా ఉందది ఏంటి? హ్యాపీ బర్త్డే మచ్చబాడకమని చెప్తా. ఎలుక ప్రాణం మాత్రం పిల్లకి సలగాటమట్టు ముయ్యరా, నీ బతుకో ఎంత రండి పోగొడతో డక్క మగ్గోడే కాదు రా డక్క మళ్ళీ చెప్పమామా. ఏంది మామా భద్రం కట్ అయిపోతుంది, సింహం సింగిల్ గానే వస్తుంది. ఎలా చేసాడు? నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వే పనికి వస్తా వచ్చా నువ్వా? ఏంది తమాసుగా ఉండదు అప్పట్లో అని ఎవరు లేస్తా ఉండవా? హాయ్ హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మనం ఉన్నాం తిరుపతిలో ఉన్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను మచ్చ కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చాను. సో నెక్స్ట్ కూడా ఇదే టైంకి ఇదే ప్లేస్ రావడం జరిగింది. సో ఈసారి మచ్చతో పాటు మన ఉప్పల బాలు కూడా ఉన్నారన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఏముంటుంది అనేది చూద్దాం. ఈ వీడియో పర్టికులర్గా మెంబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. సో ఎంజాయ్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు నువ్వేమో తెగ తిట్టావు ఒక ఇంటర్వ్యూలో, అసలు పడదంటావు. మీ ఇద్దరు డాన్స్ వేస్తున్నారు, అసలు ఏంటి సంగతి? ముందు భద్రంగా బతుకు, నువ్వు డాడగాని కనపడకూడదు. చెప్పు తెగుతి అక్కడ మచ్చ ఏంటి నేర్చుకుంటున్నావు? అగ్గిపెట్టి మచ్చ నవ్వుతున్నావు, తిడతావు, నవ్వుతున్నావు. నువ్వు తిడతానే ఉన్నా దంగతాం అట్నే తెల్ల చెంపాలతారా అక్కపెట్టి మచ్చ. సరే సరే సరే, ఇదేదో కాంప్రమైజ్ చేద్దాం. ఇప్పుడు మీ ఇద్దరికి నిప్పేస్తే అసలు పడదు కదా. మీ ఇద్దరు ఎక్కడ కలిసారు, అసలు ఏంటి సంగతి? అమ్మండరాలు నాడు, అమ్మండరాలు లేకపోతే వీడియో తీస్తాం, డాక్టర్ పంపించి పంపించాలా? చేద్దాం కొంచెం. ఒరే నువ్వు రాజమౌళి అనుకుంటున్నావా, లేక ప్రభాస్ అనుకుంటున్నావా, దిక్కుమాలోడా డైరెక్టర్ అనుకుంటున్నావా ఏంటి? నువ్వు రాజమౌళి అనుకుంటున్నావా, లేక పూరి జగన్నాథ్ అనుకుంటున్నావరా? మా మామ హీరో. నేను హీరో అంటే ఎవరు నమ్మర్లే నాయన. రాజమౌళి లాగా ఫీల్ అవుతుండు, పూరి జగన్నాథ్ లాగా ఫీల్ అవుతుండు, బాలసుబ్రహ్మణ్యం లాగా ఫీల్ అవుతుండు. నిన్ను మాట్లాడుతున్నాడు నా ముందే. నువ్వు నువ్వు ఇచ్చిన చనువే, నువ్వు డాన్స్ లేసావు. నీకు కాల్ కూడా చేయలేవురా, మూసుకో. అలా కాదు, నువ్వేంతరా? అలా కాదు మామ, నీకు కాలు తొక్కడు గుర్తుంది షూటింగ్ లో? కాలు తొక్కింది. నీ కాలు తొక్కలేదు రా, నువ్వు తొక్కించుకున్నావు నన్ను. తొక్కేసినావులే. ఎందుకు తొక్కారు? నువ్వు ప్రేమతో నువ్వు తొక్కినావు ఆ రోజు. ఎందుకు తొక్కారు? డాన్స్ చేస్తే తగిలింది, తగిలేసింది అది. అంటే నువ్వు మర్చిపోయావా ఏంటి? మనిషి కాదు చెప్పు. అవును మందు వేస్తే నేను మనిషే కాదు రబ్బా, నువ్వు మూసుకుని నువ్వేస్తావు రేపంట. రేపు రేపు నువ్వు నిన్ను పోయి యూజ్ చేస్తారు కదా, రేపు చేయమని అంటున్నాడు. అసలు ఏంటి పరిస్థితి? ఏం మగ ఆడా ఏంటి చెప్పు. నువ్వు నువ్వు ఆడదా మగోడు అంతే చెంపాల.
మా ఇప్పుడు మరి డాన్స్ చేసావు కదా స్టార్టింగ్ లో డాన్స్ రూమ్ లో తయ్యి తక్క అనుకొని అది ఎందుకు చేసావు డబుల్ ఇచ్చినాడు చేశాను మామ డబుల్ ఇచ్చావా డబుల్ అడిచాను దిక్కుమాలడా నీకు నువ్వు ఏదో షూటింగ్ వస్తే ఇద్దరం కలిసి ఒక డాన్స్ చేసాం అదే నువ్వు ఇచ్చినావో వాళ్ళు ఇచ్చినారు ఇచ్చినారు కదా డబుల్ నేను ఇయలేదు షూటింగ్ వాళ్ళు ఇచ్చారు నువ్వు డబ్బు నువ్వు ఇచ్చినావో వాడు ఇచ్చినావో మీరు మీ అది మీరు యాడ్ దెంగిచ్చుకున్నారు మాకొద్దు ఎవరు ఒకటే డైలాగ్ సరే గానీ ఇప్పుడు మా మచ్చాలో నీకు బాగా నచ్చింది ఏంటి ఆ పొట్టి ఉంటాడు పొడవైందని ఏది పొడవైంది పొట్టి ఉంటాడని మీసాలు సగం పోల్ మాల సగం ఉండేది ఒకటి రెండు ఒకటి నాయట ఎక్కడ నా అందం ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ అబ్బాయిలకు అందం అంటారా అవును అబ్బాయిలు హ్యాండ్సమ్ అంటారు కదా అవును మరి అందం అంటున్నారు ఏంటి అది అందం కాక వేరే ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారనుకో సేమ్ అదే మీ ఇద్దరు ఒక ఉన్నారు ఒక రూమ్ లో నువ్వైతే ఏం చేస్తావు ఏం చేస్తాం పెద్ద రాడ్ ఎక్కిస్తాం ఎవరికి మొగోలు కనబడతాయి రాడ్ ఎక్కిస్తాడంట చెప్పు తెగుతుంది పిచ్చి పిచ్చి మారుతాయి ఎందుకు సార్ నువ్వు అప్పట్లో సొప్పు తెగేది ఏమో తిప్పు తెంగతల ఏ అటువంటి మచ్చ ఏంటా నువ్వు నన్ను కలిసినప్పుడు ఏమంటావు రా పట్టుకుని పట్టుకుని ఏమంటావు తమాసుగా ఉండదు చెప్పుతో కొట్ట అంత కోసే సార్ నువ్వు కానీ ఏం చేస్తా చేసేది చేస్తాలే నువ్వు నన్నేం చేయలే మూసుకుని కూర్చో 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 అతిగా ఆశపడి నాడుది అత్తిగా ఆవేశపడే మోగాడు చెరిలో సుఖపడిందే లేదు నువ్వు కూడా అంతే అత్తిగా ఆశపడ్డా అత్తిగా ఆవేశపడ్డా నోరేసుకొని పడిపోతున్నాడు తోసేయమంటావు మరి ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ చేయాలి ఇద్దరు కలిసి అట్టగదు అట్ట అమ్మ నేడు అట్ట అడక తిన్నాడు చెడిపోతే సారా తీరు బతుకుంటే కల్లా చూడరు ఎట్రా రే మే ఒకటి రెండు మాటలు ముగించుకో ఎగ్గస్టాగని మాట్లాడడానికి చెప్పిందే మూసుకుని కూర్చో ఏంట్రా నీకు ఎక్స్పెక్ట్ ఇచ్చేది కూర్చో 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 ఏంటి మామ తిరుపతి వచ్చి మనల్ని భయపడుతున్నా ఎక్కడికైనా వస్తాను వెరీ సెంటర్కి వస్తాను నీ బెడ్రూమ్కి వస్తాను నీ బాత్రూమ్కి వస్తాను నీ ఇంటికి వస్తాను నీ నట్టింటికి వస్తాను ఎవరన్నా పవర్ఫుల్గా నేను ఇంటికి వస్తానంటే ఇంటికి వస్తానంటారు ఏంటి మామ నువ్వు దాట్లేవు ఈ కై దాట్లేవు ఏం చేస్తావు చేసుకు ఇలాగే కూర్చుంటాను రా రారా ఫోన్ కొట్టు మామ మన బ్యాచ్ అంతా దిగిపోద్ది ఇప్పుడు ఫోన్ కొడితే వస్తారు అందరూ దింపు నన్ను ఏం చేపిస్తావు రేపు చేపి రే మాట్లాడితే రేపు రేపు రేప అది ఉండిపోయినట్టుంది మామ నువ్వు హైదరాబాద్కి ఎలా వస్తావు నేను చూస్తా నువ్వేం నన్ను హెలికాప్టర్ లో వచ్చి దిగేంత కెపాసిటీ ఉండే సూపర్ నేను ఫ్లైట్ లో వచ్చి పొక్కల నువ్వా ఫ్లైట్ లో హెలికాప్టర్ కొడితే వచ్చేస్తుంది మూసేస్తారు నీకు ఏలిముద్రెలికాప్టర్ చూడతావు అదే చెప్పేదేమే ఊరేం ఎత్తుకోబోయేది కొద్ది రోజులు మచ్చరి అంటే ఇష్టమా లేదా చెప్పు అమ్మా నేనంటే ఇష్టమా లేదా ఇష్టము సిగ్గుపడతా మామా లేదు మామా నువ్వు తగ్గేదే లేదు మామా నేను తగ్గేది దానికి అదంటే ఇష్టం నువ్వు కాంప్రమైజ్ అవుతావు నువ్వు పోయాంప్రమైజ్ పోయాగి అంటే దిక్కుమల్లోడా పొట్టి ఇంతున్నావు ఈ బూతులు వినలేకపోతున్నాం అది కాదు కానీ లాస్ట్ టైం ఒక వీడియో చేసావు కదా మచ్చని తిడుతూ కర్రూడా ఇంత ఉన్నావు అంత ఉన్నావు అని పెట్టినా ఒక 3 అవర్స్ తర్వాత డిలీట్ చేస్తావు ఎందుకు నేనేం డిలీట్ చేయలేదు ఎందుకు డిలీట్ చేయలేదు మరి మచ్చ ఫ్యాన్స్ అందరూ వేసుకోలేదా నీకు నా ఫ్యాన్స్ కూడా వేసుకున్నారు మరి నేనెంత ఫీల్ కావాలి అవును మరి డిలీట్ చేస్తావు కదా ఫ్యాన్స్ ఉండి కానీ రాజమౌళి అనుకుంటున్నా భయపడి తీసేసావు పెద్ద బాబోలు ఇదో కట్టప్ప అనుకుంటున్నా భయపడే తీసేసావు అంత సీన్ లేదు ఆ రోజు భయపడి 3 అవర్స్ లో రిమూవ్ చేశారు మన ఫ్యాన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు తర్వాత రోజు మచ్చ ఒక కౌంటర్ వేసాడు మా ఆ కౌంటర్ గుర్తుందా మర్చిపోవా మనం ఒకటి వేసాం మెడలాగా బరికేస్తా మర్చిపోయాడు మామ చూసావా అంత మంచోడు వస్తుంది మర్చిపోయాడు మామ మామ ఇంకోటి ఏంటి తెలుసా
అందరి బ్యాగులు ఏముంటాయి మనోడి బ్యాగులు ఏముంటాయి అడుగు. ఏమేమి పెట్టుకుంటాను? నా బ్యాగులో నేనేం పెట్టుకుంటా? నీకెందుకురా కావాలి? మాకు ఇంటర్వ్యూకి అందుకే పిలిచాము. చార్జర్ గడ్డ ఉంటుంది. గడ్డ? ఇంకా మొబైల్ ఉంటుంది పెద్దది. లిప్స్టిక్? లిప్స్టిక్ వాడను. ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది. ఇంకా డవ్ షాంపూ ఉంటుంది. ఇంకా పెద్ద బ్రష్ ఉంటుంది. పెద్ద బ్రష్? పెద్ద బ్రష్ ఉంటుందా? పెద్ద బ్రష్ ఉంటుంది. మామ పెద్ద బ్రష్ ఉంటుందా? ఇంకా ఇంకా ఏ బ్రష్ ఉంటుంది? నీకెందుకు దిక్కుమాలడు మూసుకుని కూర్చో. ఇంకా చెప్పు దాంట్లో ఏముంటాయో. ఏముంటాయి నీకెందుకు తెలుసుకోవడానికి? అందుకే కదా పిలిచాము. చార్జర్ గడ్డ ఒకటే ఉంటుంది, పవర్ బ్యాంక్ ఉంటుంది అంతే. ఇంకేముంటాయి చెప్పలేదా? దువ్వేను చెప్పలే. దువ్వెన్ కూడా ఉంటా అంటే అగ్గిపెట్టి మధ్య దువ్వెన్ లేదంట. నాకు దువ్వెన్ ఉంది. మగోళ్ళు అంత హెయిర్ పెంచుతారా మామ? పెంచుకునేది మన ఊర్లో పెంచితే ఏమంటారు మామ? మా ఊర్లో ఎవరు పెంచరు. పెంచరు. పెంచితే ఏమంటారు? పెంచరు కూడా. అరే మీ ఇద్దరు జుట్టు గతి లేదు కాబట్టి బడతలు ముసలోళ్ళు కాబట్టి మీ ఊర్లో గట్లా పోవాలే. మా ఏదో మొగోళ్ళ కాడే జుట్టు ఊడుతుంది. ఆడవాళ్ళకైతే ఓడదు జుట్టు. వచ్చిన పెళ్లి కాలేదా? ఎన్నికల చక్కలేవులే. నాకు పెళ్లి అయిపోయింది. ఎప్పుడు అవలేదని ఎవరు చెప్పారు? పెళ్లి కానట్లుంది చూసా. అన్నీ అనమాటలే బాగాలేదంట. కాలేదు ఇష్టం అంత అవుతుంది. ఎవరిని చేసుకుంటున్నావు? నిన్ను. నన్నొద్దు, నాకు పెళ్లి అయిపోయింది. మరి ఎవరిని చేసుకుంటావు? నిన్నే. నన్ను కాదు, ఎవరిని చేసుకుంటా? పల్లెల్లో నువ్వెవరు చేసుకున్నావు? నేను అమ్మాయినే చేసుకున్నాను. నేను కూడా అమ్మాయినే చేసుకుంటా. అరే బాబోయ్ మామా, ఏదో చాలా తేడాగా ఉంది. మరి బావా బావా అంటుంటావు, ఎవరిన బావని చేసుకుంటాను అంటావు? బావా అంటే ఫ్రెండ్స్ చాలా మంది. మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని వచ్చిర్లే గట్టిగా. గట్టిగా ఏం ప్లాన్ చేస్తా? ఏంది అట్లా కాదు మామ, ఇట్లా కాదు మామ, తొక్క మామ అనుకుంటే ఇద్దరు సరిపోయారు. నీకు స్క్రిప్ట్ రాస్తే నువ్వు చెప్పగలవా? చెప్పు. ఏదైనా నీ మనసులోంచి వచ్చిందే కదా, నేను ప్రిపేర్ చేస్తే చేస్తావా? నీకు మూడు ఎక్కం రాదు, నాకు నాలుగు ఎక్కం రాదు. బర్రెలు అరుస్తామంటే అరుస్తావు. నేను చెప్పినట్లు నీకు రెండో ఎక్కం రాదు. నాకు రెండో ఎక్కం రాదు, నేను ఒప్పుకుంటాను. మరి అక్కలు తెలియని వాడు అక్కల గురించి మాట్లాడటం ఇదే. నీకు కూడా మూడు ఎక్కం రాదు. నీకు పలానా వచ్చాయంటే మూడైదు పదైదు. దాని పేరు రైక్ మూడు ఇప్పుకురా. ఏయ్ ఇప్పు. నీ ఎప్పుడు ఇప్పుడు ఇప్పడం పెట్టడం ఇలాంటివే తెలుసు. మూడైదు పదైదు దాని పేరు రైక్ మూడు. రేఖ మూడు లేదు చూడు. ఇప్పు మని ఇప్పులు కథమా అది. నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వేసినారు కానీ ప్రపంచం మీద ఇప్పుకొని వచ్చే బొసాలు. ఓకే ఏంటి చెప్పు. మరి నాకు తెలియదు. నీకు తెలియదు మరి ప్రశ్న వేస్తావు. ప్రశ్న అది. ఓకే మామ, ఇప్పుడు బర్త్డే విషెస్ నార్మల్గా చెప్తున్నావు కదా. అవును మామా. ఒక తక్కువలో తీసుకుంటావు నువ్వు. మనోడు ఎలా తీసుకుంటారు తెలుసా? మామూలు విషెస్ అయితే 500, డాన్స్ వీడియో అయితే 1500 అంట. మరి బట్టలు లేకుండా ఉండేదాన్ని? బట్టలు లేకుండా ఉంది అదేటి? నాకు తెలియదు నువ్వేం మాట్లాడుతున్నావు. ఐ డోంట్ కేర్. ఓ డోంట్ కేర్ అంటే బట్టలు లేకుండా అయితే 2000 3000 ఉంటుంది. కానీ అలా కూడా చూస్తారంటవా? చూస్తారు. ఏదో ఉంది ఉందిలే మామా. ఈ నిన్ను చెప్పు తీసుకుని కొడతాను. అదొకటే వచ్చు. అదే అంటున్నా. అదే అంటున్నా. అదే అంటున్నా అంట మామా. ఏంటి మామా నువ్వు నేను అలాగ మాట్లాడుతున్నావు? అరే పొట్టివాడా మూసుకుని కూర్చోరా, కుక్కలు అరుస్తావేంట్రా, పొట్టి పాడుకోవు. ఏందమ్మా మొన్న నువ్వు కుక్కను కొట్టిన వీడియో చూపించాలి. అలా కొడతావేమో నేను అనుకుంటున్నాను. చూస్తున్నాను ఎప్పుడు కొడతావా. నేను చూస్తున్నాను. వద్దంటావా? పోన్లే, అతిథి గౌరవించడం మన మర్యాద. అది నమస్తే మామ అంటే నమస్తే బావ అను. ఐ లవ్ యు అంటే లవ్ యు టు అను. నేను నీలాంటి లవ్ యు టు గివ్ యు టు చెప్పను. మరి వచ్చిన వాడిని వీడియోలు తీసేసుకున్నావు మరి. ఆ హాయ్ హాయ్ మచ్ హావ్ యు. మళ్ళీ దట్ మామ ఏడ అప్రచితడి కన్నా ఎక్కువ షేడ్ లో ఉన్నాయి మామ. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. చెప్పు మామా. చెప్తా. అగి పెద్ద మచ్చా. నువ్వు వేస్ట్ ఉడివి. నువ్వు లాభుల నీ ప్రిన్సిపల్ ఎంత మంది బతుకు కోల్కతా నుంచి కూడా చేస్తారు ఫోన్ న్యూజిలాండ్ కోసం చేస్తారు. అమెరికా నుంచి ఇన్స్టాల్ పెడతారు. నేను కూడా బర్త్డే విషయాలు చెప్తాను. బర్త్డే విషయస్ రకాలు ఒకసారి చెప్పు. ఏంది ఏం చెప్పాలి? అదే నువ్వు ఎలా చెప్తావు? ఏంటి ఎలా చెప్తాను? నోరుతో చెప్తాను. అదే ఏమని? హ్యాపీ బర్త్డే మచ్చ పాడకావు అని చెప్తాను. మావ ఇన్ని మాటలు అంటుంటే నువ్వు ఒక మాట అన్నప్పుడు మూసే.
ఎలుక ప్రాణమ్మ తన పిల్లకి సెల కాటమట్టను ముయ్యరా నీ బతుకు యంత్రం నువ్వు పోగొడుతుంది అక్క మగ్గోడే కదరాడు అక్క ఎంత ఫైర్ పెట్టుకొని మరి ఇప్పుడు ఎడ్ చేస్తామా మావా ఒక కాయ 12 ఉప్పులు కొయ్యాల ఉప్పుకు 30 గింజలు ఇప్పుకురాబో నీవు ఉన్నదే ఒక కాయ లేదు ఇంకా 30 కాయలు ఎడ్ నుంచి వస్తాయి నేను చెప్పిందా నా గురించి ఏడ్చింది చేయరా నీ కాయ ఉందా ఏయ్ ఏ కాయనే ఎత్తుకో మావా అక్కడ కట్ చేయించారంట అది నువ్వు చెక్కైనా కానీ నీకైతే కాయ లేదా అగ్గిపుల్ ఉందా మంట వెలుగుతుందా రెండు ఉప్పులు కొయ్యాల ఒప్పుకు 30 గింజలు చూడు గింజలు కొయ్యాలంటే మామిడికాయలు కాదు మావా కాదు కాయలు అని అంటున్నాడు నీ కాయ ఉందా రిబ్బన్ కటింగ్ ఎన్ని ఎన్ని చేసా చెప్పు నువ్వెన్ని చేసింటావా నీ కాయ ఉందా మనవాడికి చేసి ఉంటారు కానీ నువ్వు ఎవరికి రిబ్బన్ కటింగ్ చేసావు చెప్పు నేను ఎన్ని చేస్తున్నానా తొప్పల్లా ఓడూడూడా మోహన్ బాబు అట్టనే కలిసేసి వచ్చినాను నేను అది కాదు మోహన్ బాబుని కలిచాడంట అక్కి పెట్టుంది కదా తన పుల్ల లేదంట కాదు రెబ్బన్ కట్టింది చూడండి నేను చేసింది ఆరు అమ్మాయిల కన్న రక్షిమేనే నీ పేరు బాగలేదు నువ్వెంతరా నువ్వు నువ్వా రష్మి కాదు మావా నువ్వు రెబ్బన్ కటింగ్ చేసిన అమ్మాయిలు అంటే నేను ఎంతమంది చేసావు అంటున్నాను ఎంతమంది చేసింటానా చెప్పు నంబరు ఎంతమంది చేసినావు చేయలేదంట పుల్ల లేదంట పుల్ల కాదురా నువ్వు పుల్లలు కదల కథ మాట్లాడద్రా మావా ఇప్పుడు నువ్వు సింగిల్ కదా ఏం చేస్తున్నావు మామా ఏం చేస్తున్నావు మామా అంతే అంతే ఇలాగైతే కష్టమే ఇలాగైతే కష్టమే ఏం చేస్తామా మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాం ఇంకా కొద్ది రోజులు పోవాలా ఇప్పుడు మేసాలోడు తీసావు గ్లామర్ పెంచావు అవును మామా అమ్మాయిలు చూస్తున్నారు అమ్మాయిలు అందరూ చూస్తున్నారు చూడు ఎక్కడ కూడా ఎవరు చూస్తున్నారు నిన్ను చూస్తే ఎవడని చూస్తారా నిన్ను చూస్తే ఎంతమంది అయ్యో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నిన్నే చూస్తా ఉండే స్వామి అమ్మాయినా అబ్బాయిని చూస్తున్నారా ఎట్టనుకొని చూస్తున్నారా అదే ఆయనకే తెలియాలి ఆమెకి ఇప్పుడు మరి నువ్వు సింగిలే కదా నువ్వేం చేస్తావు షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తా షూటింగ్ లేదా ఇంట్లో పండుకుంటాను పెద్ద పెద్ద క్యారెట్లు తీసుకొని చూసినా మొన్న క్యారెట్లా దేనికి తినడానికి అదే కదా నేనే చెప్పింది క్యారెట్లు తినడానికే కదా చెప్పావు తినడానికి అది నువ్వే చెప్పు మచ్చ క్యారెట్లు కొన్నాడంట క్యారెట్లు కొనుక్కుని తిన్నాడంట నువ్వు చెప్పిందే కదబ్బా నేను చెప్పింది అంటే మచ్చ నేను చెప్పిందే నువ్వు చెప్పాలి నువ్వు చెప్పింది అలా నువ్వు చెప్పింది నేను చెప్పింది కూడా అదే మా మళ్ళీ ఈటీవీలో చేశారు కదా అప్పుడు మరి కాల్ తొక్కడం అలాంటిది ఏం చేయలేదా తొక్కాడు అది ఆ మనిషిని అడుగు తొక్కావు మళ్ళీ ఏదో దెబ్బతయలేదంట కదా ఏ చూపించు మళ్ళీ దెబ్బ తగిలింది నీ మీద చెప్తున్నాడు నేను తగిలించానా ఇది కాదు అది పోయిందిలే పోయిందంటే ఇది కొత్తగా తగిలిందంట ఇది ఎవరు తొక్కారు మరి అది దాని సంగతి ఏంటి పుల్ల గీసుకునింది మామా ఎంత లోపడిపోయింది మామా గీసుకునింది అంతే శర్మాన్ని గీచుకుంది కానీ పోయిందా లోపడికి అంటున్నా లోపడుకోలేదా ఓకే మనం లోపల దోస్తాం అవులే నువ్వు దోస్తావు ఆయన దోస్తావు చూస్తా నీటప్పుడు కొట్టుకో మేము ఇద్దరం దోసేవాళ్ళమే ఇప్పుడు మాట్లాడితే భావం చేసుకుంటాను భావం చేసుకుంటాను అంటాడేటిరా మచ్చ బోలిమంది వస్తారు లేడీ ఫ్యాన్స్ బోలిమంది నీతో వీడియోలు చేయలేదు ఇప్పుడు పోయినా కానీ మూడు పెళ్లి చేసుకుని వచ్చే రేంజ్ లో ఉండను అదే నువ్వు పెళ్లి చేసుకుంటా నిన్ను చిటికేస్తే చిటికేస్తే వచ్చేస్తారు ఓ మై గాడ్ లింగి కట్టుకొని పంచి కట్టుకొని బచ్చని పెళ్లి చేస్తే వాళ్ళెవరు అదృష్టవంతులు పోయి వచ్చే వాళ్ళందరూ నన్ను చూడాల్సిన వాళ్ళేమే నిలబడుకొని ఒక మాట మావా మూమెంట్ లేకుండా ఒక డైలాగ్ చెప్పమను అనకండానా
చెప్పమన్నమా నాకు అర్థం కాదు మీ డబ్బు మీరే కొట్టుకుంటారు కానీ అక్కడ ఏం లేదు మ్యాటర్ నేను అడిగింది ఏంటి డైలాగ్ చెప్పానను మూమెంట్ లాగండా ఆ ఓకే ఆ చెప్పు సింహం సింగల్ లాగనే వస్తుంది చాలు సింహం సింగల్ కాదు పవర్ఫుల్ గా సింహం సింగల్ గానే వస్తుంది కామెంట్ చేయింది ఇది ఎలాగుందో కసిమినా మన మర్యాద ఇస్తున్నాం ఇప్పుడు ఏంటి మావా ఈ డైలాగ్ లేటి డాన్స్ ఏంటి నాకు అర్థం అదే ఇట్టిట్ట ఇట్టిట్ట లేసి ఎగర్తా ఉండది ఏమే ఎలా 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 మావా ఇట్టిట్ట ఎగర్తా ఉండది నువ్వేంది మామ పొట్టి గిట్టుంటావు అనే ఉండదంటలే బావా ఏం ఇలా చెక్క ఎంత ఉన్నా కాదు పవర్ చూద్దురా పవర్ చెప్ మావా పవర్ చూడలో ఎట్టున్నది అటు బోతేజల్ నీ పవర్ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు జనం చెప్పుకోవాలి బోయా కిందన కామెంట్ లో చెప్తారు మచ్చ పవర్ ఏడ చెప్తారు అక్కడ కిందన సరే ఉప్పల్ బాలు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు మచ్చ ఫ్యాన్స్ ఎంత ఉన్నారు కింద కామెంట్ కొట్టండి మీకు ఎవరిది బాగా నచ్చింది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎన్ని కామెంట్స్ చూద్దాం కామెంట్స్ అన్ని కౌంట్ చేద్దాం ఎవరిది ఎక్కువ కౌంట్ వస్తుందా ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఓకే సో బాలు ఇప్పుడు నువ్వు ఉప్పల్లో ఎక్కడ వర్క్ చేసేవాడు బాయ్ కింద ఎక్కడ సో ఆ టైంలో హెయిర్ అది ఏం లేదు తర్వాత తర్వాత ఎలాగ ఏంటి హెయిర్ మారడం అది హలో నేను చిన్నప్పటి నుంచి హెయిర్ పెంచుకున్నాను మా నాయనమ్మ చచ్చిపోతే గుండు చేసుకున్నాను మళ్ళీ హెయిర్ మొత్తం పోతే అప్పుడు చిన్న చిన్న నేను టిక్ టాక్ చేసేటప్పుడు ఇంత అంత ఉండే తర్వాత పెంచుకున్నాను అంతకుముందు పెద్ద ఉండే మా నాయనమ్మ చనిపోయినందుకు గుండు చేసుకున్నా మా నాయనమ్మ చచ్చిపోయినాకనే టిక్ టాక్ వచ్చింది టిక్ టాక్ అద్భుతంగా చిన్న హెయిర్ ఉండే నాకు హెయిర్ నేను బాలు సినిమా చూసినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ లాగా నేను బాలు లాగానే ఇట్లా హెయిర్ పెంచుకున్నాను అంతే ఓకే అంటే అప్పటి నుంచి మూమెంట్ కూడా అలాగే ఉండేదా నువ్వు మూసుకో చెప్పు తెగుతుంది మూమెంట్ గురించి అడుగుతున్నాను మూమెంట్ అంటే ఏంది నాకు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావా అని అడుగుతున్నాను చిన్నప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నా అదే అడుగుతున్నాను నేను నేను ఎలా ఉన్నా మూమెంట్ ఏంటి ఇంకా ఆ మూ చెప్తున్నాను మరి అదే ఓకే నేను ఎలా ఉన్నా అలా ఉన్నాను అంటే మధ్యలో ఏమైనా మార్పులు జరిగాయా ఏమైనా నేను కలద్దలు ఉండి కలద్దలు తీసాను ఇలాంటివి సరే కోతిలాగా ఉన్నాను అది అందరికీ తెలుసు ఏమైనా మారిందా ఒరిజినల్ క్యారెక్టర్ అంతా అంటున్నాను క్యారెక్టర్ మంచి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది అంత క్యారెక్టర్ ఉంటాయి మరి నీకు ఎలాంటి క్యారెక్టర్ ఉందో లోపల నాకు తెలియదు మరి నా క్యారెక్టర్ అయితే అందరికీ తెలుసులే కానీ తెలుసు నీ గురించి అడగడానికి తెలుసుకోవాలి నీ క్యారెక్టర్ గురించి తెలియక పిచ్చిలేసి నిందులాలు సరే సరే కానీ నాకు కూడా అదే సరే మన క్యారెక్టర్ ఏముంది మామా మనం జెన్యున్ గా ఉన్నాం మనం అడుగుతున్నాం క్వశ్చన్ అవులే ఈ డబ్బు కొడతా నువ్వు బెల్లు కొడతావు మూసుకో బెల్ల కొడతావా బెల్ల కొట్టడం మామా వీళ్ళన్ని అలవాటు కావాలా బెల్లలు కొట్టడం మామా ఏమై అనుకుంటారు మామా నేను సరే కానీ ఇవి టిక్ టాక్ అది అయిన తర్వాత నీకు బాగా బాధ అనిపించే విషయాలు ఏమన్నా జరిగాయా నాకైతే బాధ ఏమనలేదు ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్ ఆడితే బాధ అనిపిస్తుంది దిక్కుమాల క్వశ్చన్ల పిల్లడానికి దిక్కుమాల క్వశ్చన్ అడగడానికి లేకపోతే ఎవరు చూస్తారు అది కూడా నాకంటే ఇలాంటి బాధ లేదండి హ్యాపీగా ఉన్నా ఓపెన్గా ఉన్నాను ఓకే ఓకే మా ఏంటి ఫ్యూచర్ మీకు మరి ఏమైనా వచ్చాయా ఫిలిమ్స్ ఏమైనా వచ్చాయా ఏం చేస్తావు మూడు సినిమాలు తీస్తున్నాం బావా ఓకే నేడే విడుదల ఒకటి సైరన్ ఒకటి ఓకే ఈడియట్ టూ అది ఓ ఈడియట్ ఓ ఈడియట్ సో ఇద్దరు కలిసి రెండు చేసినట్టు ఉన్నారు దాంట్లో కూడా డాన్స్ చేశారు ఇద్దరు ఏం చేసాం ఆయన అడగండి ఆయన అడగండి అంటే మర్చిపోతాడు కదా సో అప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు కొట్లట్లేం లేవు అప్పుడేమో లేవు మరి ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు ఊరికైనా కొద్ది తిమ్మురు పనులు చేసే కొద్దిగా వచ్చేసినాయి దేని వల్ల అంటావు అంతే అది అంటే మారుతూ ఉంటారు జనాలు అని మారుతూ ఉంటాం కదా జనాలు కూడా మారుతూ ఉంటాం అదే ఫస్ట్ అందరు బాగానే ఉంటారు అలాగే మారిపోతుంటారు సో ఇప్పుడు నీకు ఎప్పుడప్పుడు ఫోన్ చేయడం అనేది జరుగుతుందా ఇంతవరకు ఎప్పుడు లే ఆ మనిషి నేను చేద్దారా ఎలా ఉండబోలు
కలకత్తాలో ఉండ కోవిడ్ లో ఉండ ఢిల్లీలో ఉండ అని వేస్తాడు నిజంగానైనా కావాలని చెప్పడం ఏం అది పరమాత్మకి ఇరుక లేదు మచ్చా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడతాను మాట్లాడలేదని చెప్పలా మాట్లాడుతానంట కానీ నేను బిజీ ఉన్నప్పుడు నువ్వు చేస్తావు మచ్చా నేను ఏం చేస్తాను సరే మళ్ళీ ఇద్దరికి ఆఫర్లు వచ్చాయంటే కలిసి చేస్తారా మరి చేస్తాం మామ చేస్తావు నువ్వు చేస్తావు ఆ కలిసి చేస్తా మరి ఇక్కడ ఎంతలా కొట్టుకుంటున్నారు కింద మీద పడి అలా కొట్టుకుంటాము చెప్పు మచ్చా అవును మామ అలాగనే కొట్టుకుంటాం మేము ఇద్దరం ఫ్రెండ్స్ అంటావు ఫ్రెండ్స్ ఓకే అంటే ఏదైనా క్యారెక్టర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఓకే అంటే మీ కాంబినేషన్ అది బాగుంది 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 దాని వల్ల జనాలు ఇష్టపడుతున్నారు జనాలు ఇష్టపడతా ఉండేది ఓకే ఓకే ఇప్పుడు లాస్ట్ టైం ఒక వీడియో చేసావు కదా యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ అయింది ఎవరు నీ ఫ్రెండ్ విగ్ అనుకుంటా ఎందుకు ఆ రోజు అలాగా దారుణంగా తిట్టారు మరి మచ్చానే నన్ను తిట్టాడు కాబట్టి నేను తిట్టాను మచ్చ తిట్టాడా ఫస్ట్ అవును మచ్చ నువ్వు తిట్టావా నేను ముందు వాడు తిట్టాను నేను తిట్టింది నువ్వు నన్ను తిట్టినందుకు నా వీడియో పెట్టాను దిక్కుమాలోడు ఎక్కడ చూస్తావు మనం ఎప్పుడు తిట్టలేదా మనం నేను ఎప్పుడు తిట్టలే అది పెట్టినారు లేప్పా అలా క్రియేట్ చేశారు ఒక్కసారి ఏమైందంటే మందు తాగించి మచ్చాతో ఉప్పలబావులు అంటే నాకేం తెలియదు అడవడం అని చెప్పి తిట్టడం జరిగింది అది చూసి నువ్వు చేసావు తిట్టాను ఓకే అబ్బాయి ఎవరు నీ వెనకాల ఉన్న అబ్బాయి ఎవరు నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను ఎవరైనా తిడితే ఒప్పుకున్నా అభిమానం నా ఫ్రెండ్ సరే అంత అభిమానం ఉన్నవాడు తర్వాత ఒక రోజుకే వీడియో పెట్టాడు క్షమించండి ఎగ్గపెట్టి మచ్చా గారు మీ గురించి తెలియక నేను ఎలా చేశాను మీకు డబ్బులు సాయం చేద్దాం అనుకున్నాను మీ గురించి తెలియక అని చెప్పి చేయడం జరిగింది చూసా చేయలేడు ఎందుకంటే పాపం ఫీల్ అవుతాడని చేయించండి నేను కానీ భయపడేదో చేయలేదు మరి భయపడపోతే ఎందుకు చేయించావు అసలు చేయలేదు మీరంతా మీరు పెట్టించుకుంటే వీరతో పాటు మీరు చూపిస్తాను అది స్క్రీన్ మీద చూపిస్తాను సరే చూపించుకోండి సరే సరే ఓకే ఇప్పుడు నువ్వు లైవ్ లో ఉన్నావు తర్వాత తన కనబట్టలేదు ఏంటి అసలు ఎవరు తన విగ్ అయ్యో టిక్ టాక్ పోయింది అందరు ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ వేరే ఆఫర్స్ వస్తే మళ్ళీ చేస్తారు అంటే ఇప్పుడు ఎవరెవరు టచ్ లో ఉన్నారు బంజారా హిల్స్ ప్రశాంత్ వీళ్ళందరూ మేము ఫ్రెండ్స్ ఉన్నాం అప్పక టచ్ లో ఉంటాం డైలీ ఓకే ఇప్పుడు వీళ్ళందరూ కలిసే కదా ఏదో తీస్తున్నారు మీరు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం ఒకటి ఏ ప్రోగ్రామ్ అది చెప్పాం వచ్చిన చెప్తాం మామూయ్ ప్రోగ్రామ్ అంటే మామూయ్ వచ్చినప్పుడే చెప్తాం నువ్వు కూడా చేస్తున్నావు ఏంటి అవును మా బాబోయ్ ఇదైతే చాలా భారీ ప్లాన్ అంటే టీవీలో చేస్తున్నారా యూట్యూబ్ ఏంటి యూట్యూబ్ నెక్స్ట్ టీవీలో కూడా వెళ్తుంది ఓ రెండు వారాలు అయితే అదేం టీవీ తర్వాత చెప్తాం ఓకే ఓకే రైట్ మా మామ ఉన్నాడంటే నాకేం ప్రాబ్లం లేదు మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను సో ఇక్కడతో మామ కూడా పైకి రావాలని మేము కోరుకుంటున్నాం ఎన్ని రోజులు అనే యూట్యూబ్ లో పట్టుకుని ఉంటాడు ఉంటాడు మామ పైకి వచ్చాడు మామ పైకే వచ్చాడు పైకి వచ్చాడు ఏం సంపాదించాడు బిల్డింగ్ కట్టించావా లేక ఆయనకు నాలుగు అంతస్తులు కోట్ల మామకి 2000 పెట్టి వాడుకుంటున్నాడు వాళ్ళకి తెలియట్లేదు జనాలు మీలాంటి వాళ్ళు వాడుకుంటున్నాను వాళ్ళకి తెలియదు నేను వాడుకుంటున్నానా లేదా అన్నది వాళ్ళకి తెలుసు మచ్చకి తెలుసు జనాలు తెలుసులే నేను వాడుకుంటున్నాను యూజ్ చేసుకుంటాను కూడా తెలుసు సరే ఎవరు వాడుతున్నారు ఏంటనేది తెలుసు ఒకనా ఫైనల్ గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ప్రేక్షకులకి హాయ్ ఫ్రెండ్స్ నేను తెలుసు కదా మచ్చ నేను యూట్యూబ్ లో అమ్మా ఇద్దరు ట్రోల్ చేసి టిక్ టాక్ లో చాలా చేశారు అది కామన్ అలాంటివి జరుగుతున్నాయి కదా అందరు కొంచెం ముందుకెళ్ళేది నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఫ్యాన్స్ అయినా మచ్చ ఫ్యాన్స్ అయినా అందరికీ అందరూ బాగుండాలి అందరూ నేను బాగుండాలి అందరు బాగుండాలి నేను కోరుకుంటా నేను ఏం చెప్పదలుచుకో అందరు బాగుండాలని కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్ అవును నువ్వేం చెప్తావా మన ఫ్యాన్స్ కి నేను అదే ఆ అబ్బాయి చెప్పిందే నేను చెప్పేది మామ అందరూ బాగుండాలా అందరూ బాగా సుఖంగా ఉండాలా అందరూ చల్లగా ఉండాలా అందులో నేను ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి మళ్ళీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ ని చాలా మంది చేసుకోండి మా ఇద్దరు వీడియో వస్తుంది దాంట్లో పెద్ద యాంకర్ వస్తాడు రాజమౌళి లాగా చిన్న యాంకర్ మళ్ళీ రాజమౌళి ఎందుకు బాధ రాజమౌళి లాగా పూరి జనాల ఫీల్ అవుతుంది నాకు నచ్చలేదు బాబు వాళ్ళందరూ డైరెక్టర్ లో నేను జస్ట్ చిన్న యాంకర్ అంతే జనాలు హ్యాపీగా ఫీల్ అవుతాడు చుండికి ఎర్రగా బుర్రగా బాగా ఉన్నాడు బాగానే చేస్తాడు ఈ మగధీర ప్రభాస్ లా ఫీల్ అవుతున్నాడు థ్యాంక్ యూ అలాగే ఇన్స్టాగ్రామ్ ను కూడా లైక్ చేయండి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మన ఇన్స్టాగ్రామ్ లో ఉప్పల్ బాల్ ఆఫీషియల్ అండి నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అండి ఉప్పల్ బాల్ ఆఫీషియల్ ఇన్స్టా నన్ను కూడా ఫాలో చేయండి బర్త్డేలు విసేజ్ చెప్తాను ఈ మగధీర చెప్పాడు నేను చెప్తున్నాను సరే ఇంకేమైనా ఉందా చెప్పనవట్లేదు లిస్ట్ చెప్తారు అలాగా ఈయన పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు బాబు నేను అలా ఫీల్ అవ్వలేదు ఇప్పటికే 10 సార్లు హీరో నువ్వే అన్నావు ఏదో బాగుండాలి అన్నా సరే మామ గురించి చెప్పు కొంచెం మా మామ
పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. మామా పెళ్లి 5 డేస్ పెళ్లి కావాలని కోరుకుంటున్నా. పెళ్ళికి మంచి ఒక డ్యాన్స్ చేయాలనుకుంటున్నా. మామ పెళ్ళికి మెహందీ నేనే పెడతాను, మంచి మెహందీ ఫంక్షన్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరం నీకేమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అబ్బో, నేను చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి లవ్ చేశారండి నన్ను. ఎవరు? కానీ మా ఫ్యామిలీ లవ్లు గివ్లు అంటే కుదరదు కాబట్టి నేనే లవ్ చేయలే. నువ్వు లవ్ చేసావు. అమ్మ బాబాయ్, మా నీ లవ్ స్టోరీ చెప్పు మామ. నేను లవ్ స్టోరీ చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు లేరులే మామ. ఎక్కడ పోయారు మామ? ఏదో షార్ట్ పోయి ఉండారు లే బాబా. అది చేయి కటింగ్ కూడా ఉంది కదా. అవును మామ, చేయి కటింగ్ కూడా ఉంది మామ. చూడలేదు నువ్వు? చేతి కోసుకున్నావా? ఓ మై గాడ్, నీ ప్రేమ ఇంత ఉంది అనుకోలేదు మచ్చా. రియల్ గా ఓ మై గాడ్, నేను ఎవరి కోసం కోసుకోలేదు. నీ గురించి ఏమైనా కోసుకున్నారా? నువ్వు కోసుకోలేదు, నీ గురించి ఎవరైనా కోసుకున్నా? నీ కోసం కోసుకుంటా. వద్దు, నా గురించి ఎందుకబ్బా బాబు? నీ గురించి ఎవరైనా కోసుకున్నారా అంటే నన్నే వస్తున్నావు అస్తమానికి ఫ్రేమ్ లో. నీ గురించి ఎవరైనా కోసుకున్నారా అంటున్నా? బాగున్నావని ఫేమ్ లో ఎక్కువ చూపిస్తున్నాను. సరే ఉన్నాలే, అలాగే ఫేమ్ లో చూస్తారు జనాలు. కానీ నీ నీ కోసం ఎవరైనా కోసుకున్నారా? నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ప్రాణం మిలమిల. ఏ తేడా ఉంది? చేరుకో నా గుండెలో. మామా, మేము బిజీ ఉన్నప్పుడు నువ్వు డిస్టర్బ్ ఏం చేయద్దు. నువ్వు మూసుకొని చూస్తూ ఉండాలి. మళ్ళీ చూడొద్దు మామా. నేను చెప్పేది సత్య అన్న. అయ్యన్న అన్నయ్యనా? హాయ్ అన్నయ్య, నమస్తే. ఇప్పటివరకు బావ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. అన్నయ్య ఇవ్వడంటాడు. ఎందుకు గోకుతున్నావు నన్ను ఇందాక నుంచి? అంతగా గోకట్లేదు. ఏదో పెద్ద రాజమన్ లాగా. సరే సరే, కాట్ కాట్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి. ఈరోజు స్పెషల్ చెప్తున్నాను. ఇండిపెండెంట్ ఒక షార్ట్ ఫిలిం లవ్ స్టోరీ మంచిది చేశారంట. దాంట్లో మచ్చ యాక్ట్ చేశారంట. అంటే ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారంట. తన హీరో కాదంట, క్యారెక్టర్ ఇచ్చారంట. దాన్ని చేశారంట. అందరు చూడండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మధ్యలో కంటపల్లి కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. సో అందరూ ఆ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో బాగా రావడానికి కారణం మన భువనేశ్వర్, తను తిరుపతి కడపకరోడు, తను బాగా హెల్ప్ చేశాడు అనమాట. తనే అందరితో మాట్లాడి కోఆర్డినేట్ చేశాడు. నేను సడన్గా తిరుపతి రావడం, జస్ట్ వీడియో చేయడం జరిగింది. తనే మొత్తం అంతా కోఆర్డినేట్ చేశాడు. అలాగే మన నితీష్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడనమాట. దాంతోపాటు మనకి హర్ష, హర్ష వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ ఉన్నారు. మన లాస్ట్ టీం ఏంటంటే మనోజ్, శివ అండ్ వరుణ్, వీళ్ళు మిస్ అయ్యారు. సో ఆఫ్టర్ 1 ఇయర్ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అలాగే చాలా కాంట్రవర్సీ కూడా జరిగాయి. అలాగే టాగూర్, మన పెళ్లి చూపులు తీసిన టాగూర్ కూడా ఎక్కడ ఉన్నాడు అనమాట. మంచి మంచి ట్రెండ్ అయింది మా అనేది పెళ్లి చూపులు. 6 లక్షల మంది చూశారు. తనే డైరెక్టర్. సో ఇంకా ఫర్దర్గా సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.